పరిస్థితి భిన్నమైన వాతావరణం ఉంది. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నటువంటి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శత్రువులు కాదు, భావ సారూప్యత ఉన్నటువంటి వాళ్ళు. పైగా ఇప్పుడు జాతీయ స్థాయి పొత్తుల్లో ఉన్నవాళ్ళు ఐఎన్డీఐఏ కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వాములు. ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలో ఇంతకుముందు యూపీఏ కాస్త ఇండియా అని పేరు పెట్టుకున్నారు కదా ఐఎన్డీఐఏ కూటమి, అందులో వీళ్ళు కూడా పార్ట్ కమ్యూనిస్టులు, అఖిలేష్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అందులో జాయిన్ అయిన వాళ్ళు కాబట్టి అక్కడ వీళ్ళు అదే బ్లాక్ మెయిల్ చేశారు కాంగ్రెస్. ఏమని వాస్తవంగా అయితే గనక తెలంగాణ కాంగ్రెస్ ఒప్పుకోలే. మీకు 2004 గుర్తుకొచ్చింది నాకు, 2004లో రాజశేఖర్ రెడ్డి మొత్తుకున్నాడు మనం ఒంటరిగా వెళ్దామని, కమ్యూనిస్టులతో కలిసి వెళ్దామన్నాడు. 2004 కమ్యూనిస్టులతో కలిసి వెళ్దాం కానీ టీఆర్ఎస్ వద్దు అన్నాడు ఆయన. టీఆర్ఎస్తో పొత్తు వద్దు, మనమే తెలంగాణ రాష్ట్ర విభజన అన్న ఎజెండాతో మనమే వెళ్దామన్నాడు. కానీ జాతీయ స్థాయి అవసరాల రీత్యా మీరు పొత్తు పెట్టుకోవాల్సిందేనని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దానికి రీజన్ ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ ఒత్తిడి తెచ్చారు, అప్పటికి 2 టర్మ్స్ మనం అధికారంలో లేము, అందరినీ కలుపుకెళ్లాల్సిందే మనం అని చెప్పి టీఆర్ఎస్ కమ్యూనిస్టు కలిపి ఆ రోజున ఎన్నికల్లో వెళ్ళింది. భారీ విజయం సాధించారు ఆ రోజున తెలుగుదేశానికి వ్యతిరేకంగా. తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉంది ఆ టైంలో 2004లో. అప్పుడేంటి ముందుగా ఈయనకి